రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పై మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పై తప్పుడు ఆరోపణలు చేయొద్దని సూచించారు. అసలు వినోద్ కుమార్ కు అన్నలే లేరని, అలాంటప్పుడు బోయినపల్లి సరితారావుతో బంధుత్వం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. బాధ్యత గల పదవిలో ఉండి ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేయడం ఏమిటన్నారు. గత ప్రభుత్వ హయాంలో హుస్నాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు కేటాయించిన నిధులను రద్దు చేయించడంపై సతీష్ బాబు మండిపడ్డారు. దీంతో పొన్నం ప్రభాకర్ నిజస్వరూపం బయటపడిందన్నారు. పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారికి మీకు తెలియంది ఏమనగా, మీరు ఇప్పుడు బాధ్యత గల పోస్టులో మీరు ఉన్నారు, మంత్రి లెక్క ఉన్నారు. ఏదన్నా మీరు స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు కానీ టీవీలో వచ్చేటప్పుడు కానీ తెలుసుకొని ఇస్తే బాగుంటుంది, అది మీకు శ్రేయస్కరంగా ఉంటుంది. ఇవాళ నేను ఇంతకుముందు టీవీలో చూశాను, బోయనపల్లి సరిత అనే అమ్మాయి వినోద్ కుమార్ గారి అన్న కూతురు, ఆమెకు ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా ఎటువంటి పరీక్ష రాయకుండా ఏ పోస్ట్ ఇచ్చిందని మీరు మాట్లాడారు. మరి విషయం మీరు కనుక్కున్నారో కనుక్కోలేదో తెలియదు, కానీ ఒక బాధ్యత గారి వ్యక్తి లెక్క నాకు బాధ్యత ఉందని మీకు చెప్పవలసిన అవసరం మాకు ఉన్నది. వినోద్ కుమార్ గారికి అన్నలు లేరు, అన్న కూతురు అనేది ఇంకా ప్రసక్తే రాదు. రెండో విషయానికి మీరు ఇంకా నేను ఎమ్మెల్యే ఎలక్షన్లో ఉన్నా అని చెప్పి ఏది మాట్లాడినా అబద్ధం మాట్లాడితే నిజమవుతుందని చెప్పి అనుకుంటున్నారు. మొన్న ప్రజలు మీరు అన్ని అబద్ధాలు మాట్లాడినా కానీ ఏదో మిమ్మల్ని మెచ్చుకొని మిమ్మల్ని గెలిపించారు, కానీ ఇక ముందు మీరు కనుక అబద్ధం ఆడితే మీకు ఖచ్చితంగా మీరు చెప్పవలసి వస్తుంది, అయ్యా మీరు ఇట్లా అబద్ధం ఆడుతుందని చెప్పి తప్పుడు మాట మాడుతుందని చెప్పి దయచేసి అటువంటి పరిస్థితి తీసుకొచ్చుకోవద్దు. మీరు ఏదైనా విషయం కనుక్కొని చెప్పాలి చేయాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ప్రజలు గమనిస్తున్నారు, హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా గమనిస్తున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు అనేది. ఇప్పటివరకు తీసుకొచ్చిన ఫండ్స్ అన్నీ కూడా ఎస్టీ రోడ్ల ఫండ్స్ క్యాన్సిల్ చేయించారు, సీడీపీ ఫండ్స్ క్యాన్సిల్ చేయించారు, డెవలప్మెంట్స్కి వచ్చిన ఫండ్స్ క్యాన్సిల్ చేయించారు, ఇవన్నీ కూడా చేయించుకుంటూ మేము ప్రభుత్వం వెళ్తున్నా అనే సంగతి కూడా గమనించాలి. ఇక ముందు కనుక మీరు తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము కూడా ఖండిస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం.